హలో సుధీర్ వర్మ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అన్న. ఈ ఇవాళ ఓటీటీకి ఉన్న ట్రెండ్ మామూలుగా లేదు. అవును సార్, నిజంగానే ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు, ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. అంటే దాని ప్రమోషన్ లెవెల్ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్ని ఆ విధంగా ఆ లెవెల్కి తీసుకువెళ్ళిపోతున్నారు. ఓటీటీలు అనేది నిజంగా సాధ్యమేనా? ఒకవేళ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది? ఓటీటీ మనకి ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఓవర్ ద టాప్. ఓటీటీ ప్లాట్ఫామ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఓవర్ ద టాప్. అంటే టాప్లో ఎలా ఉండాలి ఆ బిజినెస్ యూజ్ చేసి, అందులో ఉండే టెక్నాలజీస్ మెథడ్స్ ఏంటి అనుకుంటే, ఇనీషియల్గా ఇండియాలో నెట్ఫ్లిక్స్ కన్నా అమెజాన్ ప్రైమ్ బాగా పాపులర్. ఎందుకంటే అమెజాన్ వాళ్ళు ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్, నెంబర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాళ్ళు అమెజాన్ ప్రైమ్ అనే ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేశారు. నెంబర్ ఆఫ్ మూవీస్ని అందులో మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆన్ డిమాండెడ్ వీడియోస్కి టీవీ ఛానల్కి ఉండే తేడా ఏంటంటే, వాళ్ళ ఓటీటీస్ సక్సెస్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, మీకు నచ్చింది మీరు చూసుకోవచ్చు అందులో పర్ ది యాన్యువల్ సబ్స్క్రిప్షన్. బట్ ఓటీటీలో సూపర్ సక్సెస్ఫుల్గా ఉన్నది ఎప్పుడు కూడా నెట్ఫ్లిక్స్ కంపారిటివ్లీ అమెజాన్ ప్రైమ్ కన్నా. అసలు ఈ ఓటీటీ మాడ్యూల్ ఏంటి, వీళ్ళలో ఉండే బిజినెస్ యాక్టివిటీస్ ఏంటి, ఏ రకంగా దీన్ని వీళ్ళు సక్సెస్ఫుల్ చేస్తారనుకుంటే, ప్లాట్ఫామ్ డిజైన్ చేసుకుంటారు. ప్లాట్ఫామ్లో మనం ఏ టైప్ ఆఫ్ నిష్ని ప్రమోట్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నా ఓటీటీ అంటే మోస్ట్లీ కూడా మూవీస్ ప్రోగ్రామ్స్, ఈ రెండింటి మీద, ఎంటర్టైన్మెంట్ ఛానల్ మీద ఎక్కువగా ఓటీటీస్ డబ్బులు సంపాదిస్తున్నాయి. వీళ్ళు చేసే పని ఏంటి, ఐదర్ ఒక మూవీ తాలూకా కాపీ రైట్స్ ఏవైతే శాటిలైట్ రైట్స్ ఉన్నాయో అవన్నీ పర్చేస్ చేసుకుంటారు. సపోజ్ ఒక మూవీ ఒక 1 crore రూపీకి మీరు పర్చేస్ చేసుకుంటే, ఆ పర్చేస్ చేసిన 1 crore రూపీ మూవీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. అలాగే నెంబర్ ఆఫ్ మూవీస్, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ నుంచి పర్చేస్ చేసి మీ ఓటీటీలో పెట్టుకుంటుంది నెట్ఫ్లిక్స్. బట్ పర్ క్యాండిడేట్ యాన్యువల్గా ఎంత సబ్స్క్రిప్షన్ ఛార్జ్ చేస్తుంది, మోర్ దెన్ 8,000 రూపీస్. అంటే ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి 8,000 అక్రాస్ ద వరల్డ్ మనం ఒక 1 crore సబ్స్క్రిప్షన్స్, అవుట్ ఆఫ్ 700 crores నుంచి 1 crore సబ్స్క్రిప్షన్స్ కనుక నెట్ఫ్లిక్స్ టార్గెట్ మార్కెట్ అనుకుంటే, ఎవ్రీ ఇయర్ వాళ్ళు జనరేట్ చేస్తున్న రెవెన్యూ మోర్ దెన్ 8,000 crores. ఈ 8,000 crores వచ్చిన అమౌంట్ని విడివిడిగా సినిమాలు అవి పర్చేస్ చేస్తూ, షోస్ పర్చేస్ చేస్తూ, వాటిని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈవెన్ అమెజాన్ ప్రైమ్కైనా సరే ఇదే కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. ఏముంది, పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ 999 రూపీస్ తీసుకుంటున్నారు, బట్ నెంబర్ ఆఫ్ మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, టీవీ సీరియల్స్ కానీ పర్చేస్ చేసి వాటిని మళ్ళీ అమెజాన్ ప్రైమ్లో వాటిని టెలికాస్ట్ చేస్తున్నారు. టెలికాస్ట్ చేస్తున్న కొద్దీ జనాలకి ఏంటంటే, ఇంతకుముందు టీవీ సీరియల్స్ ఎలా చూశారో దానికి 100 times ఎక్కువ ఈ వెబ్ సిరీస్ కానీ వెబ్ మూవీస్ కానీ చూసేస్తున్నారు. ఎందుకంటే కాన్సెప్ట్ ఇవాళ లాంగ్వేజ్ కానీ ప్లాట్ఫామ్ కానీ చాలా సింపుల్ అయిపోయింది. వరల్డ్ క్లాస్ మూవీస్ ప్రతిదానికి సబ్ టైటిల్స్ ఉంటాయి. చైనీస్ చూసేస్తున్నారు, కొరియన్, జర్మన్, యూరోప్, ఫ్రాన్స్, ఇంగ్లీష్, హిందీ, అసలు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ప్రతిదానికి సబ్ టైటిల్ కూడా ఉంటుంది కాబట్టి, అందులో కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ బాగుంటుంది కాబట్టి, అదర్ లొకేషన్స్ తాలూకా మూవీస్, అదర్ లాంగ్వేజ్లో ఉన్న మూవీస్, వెబ్ సిరీస్ కూడా చాలా చక్కగా చూస్తారు. మేము చూసాం కదా ఓటీటీ లాక్డౌన్ టైంలో ఎక్కువగా మలయాళం మూవీస్ బాగా క్లిక్ అయ్యి. మలయాళం మూవీస్ ఇంతవరకు చూస్తారా, ఇంత బాగుంటాయి ఆ స్టోరీస్, ఇంత లో బడ్జెట్లో ఇంత చక్కగా సినిమా హిట్ చేయొచ్చా అనే కాన్సెప్ట్ జనాలందరికీ తెలిసింది. మలయాళం మూవీస్ బాగా డెవలప్ అయ్యి. ఇలాగా ఈ ఓటీటీ అనేది కొన్ని బ్యారియర్స్ని మనకి చెరిపేస్తుంది అనమాట. ఈ రకంగా వాళ్ళు ఒక పక్కన ఒక ప్లాట్ఫామ్ డిజైన్ చేసి అందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని షోకేస్ చేస్తూ, వాటిని పర్చేస్ చేస్తూ, మన సబ్స్క్రిప్షన్ ఏదైతే పే చేస్తామో దాని నుంచి వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఈ రకంగా ఓటీటీస్ అనేది వరల్డ్ వైడ్గా బిజినెస్ చేస్తాయి. ఆ మధ్య ఒకరు ఒక క్వశ్చన్ కూడా అడిగారు, నెట్ఫ్లిక్స్ ఎందుకు 2 months ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఇచ్చింది, అక్కడి నుంచి అసలు అందులో లాజిక్ ఏంటి, అందులో వాళ్ళు ఎలా డబ్బులు తీస్తారని. బేసిక్గా ఏంటంటే నెట్ఫ్లిక్స్ 2 months ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఇచ్చింది, మనం ఏం చేసాం, వెంటనే మన అకౌంట్ ఓపెన్ చేసి అందులో కొన్ని వెబ్ సిరీస్ చూడడం మొదలుపెట్టాం. ఇది ఎలాంటి అడిక్షన్ అంటే, కొన్ని వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఇంకా అవి చూడకుండా ఉండలేము, నిద్ర పట్టదు, అలా అడిక్ట్ అవుతాం వాటికి. ఎందుకంటే అందులో ఉండే కంటెంట్ కానీ, కాన్సెప్ట్ కానీ, స్టోరీ కానీ, నెరేషన్ కానీ చాలా చక్కగా ఉంటాయి. కొన్ని వెబ్ సిరీస్ చూస్తారు, ఈ 2 months సబ్స్క్రిప్షన్ అయిపోద్ది, ఆ ఎపిసోడ్ మధ్యలో ఉండిపోతుంది ఆ ఫుల్ సిరీస్ చూడడానికి. ఎందుకంటే 5 seasons, 10 seasons, ఒక 100 or 200 episodes ఉంటాయి ఒక్కొక్క వెబ్ సిరీస్లో. మనం ఒక 100 చూస్తాం, మిగిలిన 100 చూడకుండా ఉండలేం. అప్పుడు ఏం చేస్తాం, 3rd month మెల్లగా సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేస్తాం. చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ ఆ ఎపిసోడ్తో ఆపాం, ఖాళీ ఉంది కదా అని మళ్ళీ కొత్త ఎపిసోడ్స్ చూడడం మొదలు పెడతాం. ఇలాగే ఇయర్లీ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా మనం ఆప్ట్ చేసుకుంటాం. సో జస్ట్ వాళ్ళు 2 months మనకు ఫ్రీగా ఇచ్చినందుకు మనకు 1 year సబ్స్క్రిప్షన్ అడిషనల్గా పే చేసాం. ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఈ రకంగానే డబ్బులు సంపాదిస్తుంది. ఇది ఓటీటీలో ఉండే మెయిన్ ఎజెండా. ముందు ఫ్రీగా అడిక్ట్ చేయడం, తర్వాత టెంప్ట్ చేసి మన చేత పర్చేస్ చేయించి సబ్స్క్రిప్షన్ పెంచుకోవడం. ఈవెన్ మన జియో ఎందుకు సక్సెస్ అయింది, ముందు ఇనిషియల్గా ఫ్రీగా సిమ్ కార్డ్స్ ఇచ్చేసారు, మనం డేటా యూజ్ చేయడం మొదలు పెట్టాం. అవును, అంత ఎక్కువ డేటా యూజ్ చేసిన తర్వాత మనం తగ్గించుకోలేము దాన్ని ఆటోమేటిక్గా. సో ఖచ్చితంగా ఇయర్లీ ప్యాకేజెస్ కానీ ఫుల్ రీఛార్జెస్ కానీ వెళ్ళిపోతాం. ఒక ఫ్రీ అనే కాన్సెప్ట్తో ఎలా కార్పొరేట్ కంపెనీస్ మనల్ని బిజినెస్కి
కన్వర్ట్ చేసుకుంటాను దాంట్లో లాజిక్ ఇదే. ముందు వాళ్ళు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, తర్వాత మన దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్స్ పే చేసుకునేలా చేసి వాళ్ళు ప్రాఫిట్స్ తీస్తారు. గ్రేట్ అండి. ఓటీటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది అంతే ఈజీ అని ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు క్రియేట్ చేసి ముందుకెళ్ళాలనుకుంటారు, అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు? ఓటీటీలో పెద్ద ఛాలెంజ్ ఏం లేదండి. బేసిక్గా ఓటీటీ డిజైన్ చేయడంలో పెద్ద ఛాలెంజ్ ఏం లేదండి. మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక మొబైల్ యాప్ ఎలా డిజైన్ చేసుకుంటామో అలాగే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని డిజైన్ చేసుకోవచ్చు. అయితే నిష్ ఆల్రెడీ మూవీస్కి 4-5 ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉన్నాయి మూవీస్ వెబ్ సిరీస్కి. వీటికి కాకుండా మనం కొత్త నిష్ ఏదైనా ఐడెంటిఫై చేస్తాం, ఐదర్ బిజినెస్కి కానీ ట్రైనింగ్స్కి కానీ స్టార్టప్స్కి, లేదు అంటే ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ చాలామంది ప్రిపేర్ అవుతారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. ఈ ఎగ్జామ్స్కి అయినా ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందా, లేదా స్టూడెంట్స్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆన్లైన్ లెర్నింగ్, ఈ లెర్నింగ్ అనేది ఆన్ డిమాండ్ అవుతుంది. బట్ ఓటీటీ ద్వారా నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నీ డిజైన్ చేసి మనం ముందే యాప్లో పెట్టుకుంటే సబ్స్క్రైబర్స్ ఎవరికి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. ఇందులో లాంగ్వేజెస్ నేర్పించవచ్చు, ఆర్ట్స్ నేర్పించవచ్చు, సైన్స్ నేర్పించవచ్చు. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, బట్ ఓటీటీ ఇంటూ ఏ లెర్నింగ్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్. డెఫినెట్లీ వీ కెన్ ట్రై విత్ దట్. ప్రస్తుతం అయితే సినిమాల వరకే డిమాండ్ ఉంది, సినిమాలకి ఎక్కువ డిమాండ్ ఉంది. స్పాటిఫై అన్నీ చూసుకున్నా సరే సాంగ్స్ వరకు ఉంది. బట్ ఓటీటీ ట్రైనింగ్ టీవీ షోస్ కానీ లేదంటే ట్రైనింగ్ సంబంధించినవి కానీ పెట్టుకోవచ్చు. రియలీ గుడ్ ఐడియా. ఎలా సార్ వీటికి రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటాయి? ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే సార్, మనం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని వెరీ బేసిక్గా డిజైన్ చేసినా సరే 5-10 lakhs అయితే ఇనిషియల్ బడ్జెట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఇంకొకటి అనుకోండి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో అడ్జస్ట్ చేయొచ్చు. మనం బిజినెస్ స్టార్ట్ చేసేది టెక్నాలజీ మీద, అంటే వెబ్ యాప్ కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ఆ రెండింటిని మనం పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవాలి. దానికి ఒక మంచి పేమెంట్ గేట్వే ఉండాలి, సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ ఉండాలి, అండ్ సర్వర్స్ చాలా చక్కగా రన్ అవ్వాలి. సో మినిమం 5-10 lakhs వెరీ బేసిక్ బడ్జెట్ అన్నమాట. 5-10 lakhs ఓటీటీ కనుక స్టార్ట్ చేసుకొని, సపోజ్ ఈరోజు మనం ట్రైనింగ్ క్లాసెస్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ సబ్జెక్ట్స్ అన్నింటి మీద కోర్సులు డిజైన్ చేసి అందులో పెట్టుకున్నాం. ఒక స్టూడెంట్ దగ్గర 1000 rupees సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం ఒక 10,000 students 1 lakh students ఫోకస్ చేసినట్టయితే అది యావరేజ్గా ఒక 50 lakhs నుంచి 1 crore rupees అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది పర్ ఇయర్. అండ్ మీరు ఎన్ని కొత్త కోర్సులు అందులో ఇండల్ చేసుకుంటున్నారు, ఎన్ని బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారు, మీ సబ్స్క్రిప్షన్ ఎలా పెరుగుతుంది అన్న దాని మీద మీ ప్రాఫిట్స్ కానీ రెవెన్యూ కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ సార్, ఆన్ ఎ సింపుల్ నోట్. అవును, చాలామంది వీడియో చూసిన తర్వాతైనా సరే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి ముందుకు వెళ్ళి ఓటీటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఏ విధంగా హెల్ప్ చేస్తారు? రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానివ్వండి, లేదంటే టెక్నికల్గా కానివ్వండి, లేదా వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు సూచనల రూపంలో కానివ్వండి, మీరు కానీ మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తారు? ఇది 2 రకాలుగా ఉంటుంది సార్, ఒకటి ఆన్లైన్, ఇంకొకటి ఆఫ్లైన్. ఎవరైనా సరే ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మొదలు పెడదాం అనుకుంటున్నాం, మాకు చూడండి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎక్కడ స్టక్ అవుతున్నామో తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా మనల్ని ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ చేయవచ్చు. చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఇన్పుట్స్, అంటే ఏమేం చేస్తున్నారు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఏజ్ ఎంత, ఏ లొకేషన్లో ఉన్నారు, ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, అందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా పర్సనల్ కన్సల్టేషన్ అయితే 100% చేయడం జరుగుతుంది. దీనితో పాటు పర్సనల్ కన్సల్టేషన్ కాదు, మాకు కొంచెం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కావాలి, మేము చాలా విషయాలు ఇందులో తెలుసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఎవ్రీ 15 డేస్ మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ మంత్ March 13, 2022 హైదరాబాద్లో మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్లో ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు డే 1 మనం ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, డే 2లో మనం దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, డే 3 మార్కెట్లో దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, డే 4 వచ్చిన ఛాలెంజెస్ అన్నింటిని అనలైజ్ చేస్తూ మన టీంని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కస్టమర్ వచ్చేవరకు ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి మీ ఫస్ట్ కస్టమర్ దొరికే వరకు. సో ఆ ఛాలెంజెస్ అన్నింటినీ అడ్రస్ చేస్తూ వాటి మీద చిన్న చిన్న అసైన్మెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ 1 డేలో డే 31 కల్లా మనకి ఒక బిజినెస్ ఎలా రావాలి, కస్టమర్ ఇచ్చే పేమెంట్ మన అకౌంట్లో ఎలా పడాలి, ఎజెండా ఏంటి అంటే 30 డేస్లో మనం బిజినెస్ని కవర్ చేస్తూ 31st డే మన చేతిలో కస్టమర్ ఎలా ఉండాలి, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ 1 డే వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ప్రిఫరబుల్లీ ఆఫ్లైన్ 30th March 2022 హైదరాబాద్లో కండక్ట్ చేయబోతున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అవి ఉంటాయి, ఆ నెంబర్కి కాల్ చేసి కానీ మీ రిజిస్ట్రేషన్ సీట్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు. చేసిన వాళ్ళకి మనం కంప్లీట్ గైడెన్స్ సపోర్ట్తో పాటు ఫర్దర్గా అసిస్టెన్స్ మెంటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే కేవలం వర్క్షాప్ అయిపోకుండా తర్వాత మీకు బిజినెస్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా సరే
కన్సల్టేషన్ తీసుకోవచ్చు. గుడ్ అండ్ గ్రేట్ ఐడియా. సో చాలామందికి మీలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళ హెల్ప్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యాపీ ఎంటర్ప్రెన్యూర్షిప్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ March 13th అయితే క్లాస్ ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే బిజినెస్ ఐడియాస్ మీకు కావాలి, లేదంటే బిజినెస్ త్రూ మీరు గ్రో అవ్వాలి, లేదా తక్కువ సమయంలో డబ్బు ఎలా సంపాదించాలి, దాటిని ఏ విధంగా నిలబెట్టుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో మీరు కనుక ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ముఖ్యంగా మీరు కనుక ప్రమోషన్స్ కోసం కానీ మీ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం కానీ మీరు సుధీర్ వర్మ గారితో అసోసియేట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.